సూర్యాపేట జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మఠంపల్లి మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 2,50,00,000 వ్యయంతో విద్యుత్ సబ్స్టేషన్కి శంకుస్థాపన చేశారు. డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మండలానికి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు అందిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు సంతోషంగా ఉన్నారన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురండి, తప్పనిసరిగా చేయిస్తా అని చెప్పి నేను మనం చేస్తున్నా. ప్రత్యేకంగా నీళ్లుండి లిఫ్ట్ సామర్థ్యం పెంచి మరింత ఆయకట్టు ప్రవహించే అవకాశం ఉంటే అటువంటి స్కీమ్లు ఇప్పుడు టేకప్ చేద్దామని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. కరెంటు విషయంలో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఒకటే విషయాన్ని నేను మనం చేస్తున్నా. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఉచితంగా వ్యవసాయానికి ఇవ్వడానికి కట్టుబడి ఉంది. ఎంత ఖర్చైనా సరే కరెంటు కొనుగోలు చేసి వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా 200 యూనిట్లు కంటే తక్కువ ఉపయోగంలో ఉన్న కరెంటు అందరికీ కరెంటు ఇళ్లలో కూడా ఉచితంగా ఈ ప్రభుత్వం ఇస్తున్న విషయం కూడా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యం చెడిపోతే ఇదివరకు 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ఉండే 10 లక్షల రూపాయలకు పెంచినాం. ఎల్పిజి సిలిండర్ విషయంలో తెల్ల కార్డు ఉన్న వాళ్ళు ఎల్పిజి సిలిండర్ తీసుకుంటున్న వాళ్ళు, మీరు సిలిండర్ తీసుకున్నప్పుడు ఇప్పుడున్న సిస్టంలో మీరు పూర్తి ఖర్చు పూర్తి ధర కట్టాల్సి వచ్చిన రోజుల్లో 500 రూపాయల కంటే మీరు ఎంత ఎక్కువ కడతారో అది డైరెక్ట్గా మీకు బ్యాంకుకి ట్రాన్స్ఫర్ అవుతున్న అమౌంట్ అనే విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, మఠంపల్లి మండలం ఒకనాడు నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రాష్ట్రంలోనే వెనకబడ్డ మండలంగా మరి అందరూ అనుకునేవాళ్ళు. ఈరోజు రాష్ట్రంలోనే మఠంపల్లి మండలం ముందంజలో ఉందని చెప్పడానికి